ناظرین السلام علیکم، آئی این ڈی ٹوڈے کے خبر نامے میں آپ کا خیر مقدم کرتے ہیں۔ آئیے بڑھتے ہیں تفصیلات کی طرف۔ چیف منسٹر کے چندر شیکھر راؤ نے حضور نگر کے ضمنی چناؤ میں ٹی آر ایس امیدوار سید ریڈی کو کامیابی دلانے پر حلقے کے عوام سے اظہار تشکر کیا اور حلقے کی ترقی کے لیے متعدد وعدے کیے۔ ایک زبردست جلسے عام سے خطاب کرتے ہوئے انہوں نے کہا کہ ٹی آر ایس کی تائید کرنے پر اس حلقے کے عوام خصوصی سلوک کے مستحق ہیں۔ انہوں نے میونسپلٹی کی ترقی کے لیے 25 کروڑ روپے کی خصوصی گرانٹ اور حلقے کے ہر منڈل کو 30 لاکھ، پنچایت کو 20 لاکھ روپے چیف منسٹر کے اختیاری فنڈ سے جاری کرنے کا اعلان کیا۔ انہوں نے بتایا کہ حضور نگر کو ریونیو ڈویژن کا ہیڈ کوارٹر بنایا جائے گا اور عوام سے اپیل کی کہ وہ نو منتخب رکن اسمبلی سے مشاورت کرتے ہوئے ان فنڈز کا صحیح استعمال کریں۔ حضور نگر میں ایک بنجارا بھون تعمیر کیا جائے گا۔ نیری دوچالہ میونسپلٹی کو 15 کروڑ روپے دیے جائیں گے۔ مزید یہ کہ گریجن علاقے میں ایک ریزیڈینشیل اسکول بھی قائم کیا جائے گا۔ چیف منسٹر نے اس بات پر خوشی ظاہر کی کہ ضمنی انتخابات میں ان کی انتخابی مہم میں حصہ لینے کے باوجود عوام نے سید ریڈی کو 40,000 ووٹوں کی بھاری اکثریت سے جتوایا، اس سے عوام کی مزید خدمت کرنے کے حکومت کے جذبے میں اضافہ ہوا ہے۔ انہوں نے کہا کہ کوئی معمولی کامیابی نہیں ہے۔ اپوزیشن جماعتوں نے حکومت پر کئی الزامات لگائے لیکن عوام نے ووٹوں کے ذریعے ان الزامات کا جواب دے دیا ہے۔ ఉత్సాహాన్ని పెంచుతుంది, సేవాభావాన్ని పెంచుతుంది, మరింత అంకితభావంతో పనిచేసేటువంటి ఒక స్ఫూర్తి కలిగించిందని నిస్సందేహంగా నేను చెప్పగలను, మనవి చేస్తూ ఉన్నాను. ఇది మామూలు విజయం కాదు. ఎన్నో అపోహలు, అనుమానాలు, అపవాదులు, ఎన్నో నీలాప నిందలు అన్నిటినీ కూడా విశ్లేషణ చేసి మీరు నీళ్ళేదో పాలేదో తేల్చి చెప్పిన చందంగా బల్ల గుద్ది మరీ ఈరోజు హుజూర్ నగర్ తీర్పు చెప్పింది. అందుకు మీ అందరికీ కూడా నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే కేసీఆర్ వచ్చి శుష్కప్రియాలు శూన్యహస్తాలేనా, ఊరికే ధన్యవాదాలు చెప్పడమేనా అని మీలో కొందరు అనుకుంటూ ఉంటారు. బయట కూడా చాలామంది చూస్తూ ఉంటారు. నేను చాలా చెప్పేది ఉన్నది, మీరు కూడా ఓపికతో వినాలే. చెప్పాలనా వద్దా? వద్దా చెప్పాలి. ముందు మన హుజూర్ నగర్ సంగతి చెప్పుదాం, దాని తర్వాత మిగతా మొత్తం మాట్లాడదాం. నాకు పెద్దలు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం హుజూర్ నగర్లో గ్రామ పంచాయతీల సంఖ్య 141 ఉన్నాయి. అందులో 7 మండల కేంద్రాలు ఉన్నాయి. 7 మండల కేంద్రాలు అంటే వాటిని తీసేస్తే ఎన్ని ఉంటాయండి? 141 మైనస్ 7, 134 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మీరు అందించిన ప్రేమకు మీకు ఇతరత్ర డబ్బులు వస్తాయి, కానీ సైదిరెడ్డి గారి మీద ప్రేమ, మీ మీద ప్రేమ, మీరు అందించిన విజయానికి తప్పకుండా మీకు ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలం రావాలి. కొన్ని సమస్యలు నేను చెప్పినారు. నేను వస్తుంటే మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు కారులో ఈ ఆయకట్టు రీజనరేటెడ్ వాటర్ కానీ, చిన్న చిన్న బాగులు వంకలు లాంటివి కానీ, స్త్రీలు ముఖ్యంగా బాధపడతా ఉన్నారు వాటిని దాటడానికి. హుజూర్ నగర్లో ఆ సమస్య ఎక్కువగా ఉంది. చిన్న చిన్న కల్వర్ట్లు కొన్ని కట్టాల్సిన అవసరం ఉందని మంత్రి గారు చెప్పినారు. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి పల్లె ప్రగతి కార్యక్రమంలో కూడా మంచి ఫలితాలు వచ్చినాయి, చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇంకా మీరు ఏదైతే ఉవ్వెత్తున ఉత్సాహపరిచేటువంటి ఫలితాన్ని ఇచ్చినారో దానికి సరి సమానంగా ఈరోజు సైదిరెడ్డి గారి నాయకత్వంలో హుజూర్ నగర్ అద్భుతంగా నిజమైనటువంటి హుజూర్ అనే పరిస్థితి రావాలి. రావాలంటే మాటలతో కాదు, పని చేయాలి, అందుకు వనరులు కూడా కావాలి. దానికోసం 134 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి నేను మంజూరు చేస్తూ ఉన్నాను, మనవి చేస్తూ ఉన్నా. ఇది రేపో ఎల్లుండో మీకు జీవో విడుదల చేస్తాం, వెంటనే నిధులు కూడా మంజూరు అవుతాయి. మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఏమేం పనులు ఏ ఊర్లో టేకప్ చేయాలనో మీరందరూ కూర్చొని ఆ పనులు మొదలుపెట్టాలని మనవి చేస్తూ ఉన్నా. 7 మండల కేంద్రాలు ఉన్నవి, 7 మండల కేంద్రాలు కూడా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి మండల కేంద్రానికి కూడా 30 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం.
వాటిని కూడా అద్భుతంగా మీరు గొప్పగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హుజూర్ నగర్ మున్సిపాలిటీ, నేరేడి చెర్ల మున్సిపాలిటీ రెండు పట్ట మీకు రెండే కదా మున్సిపాలిటీ, రెండు మున్సిపల్ పట్టణాలు ఉన్నవి. అందులో హుజూర్ నగర్ చాలా పెద్దది. నేను వస్తుంటే కూడా చూసినారు, రోడ్డు మట్టి కొడుతూ ఉన్నది. మంత్రి గారు చెప్పినారు మీరు వస్తున్నారు కొంచెం శుభ్రం చేసి నాన్న, లేకపోతే అంత దుమ్మే ఉంటుందని చెప్పినారు. నిజమేనా ఈ మాట? నిజమే. మరి సైదిరెడ్డి గారి నాయకత్వంలో, సైదిరెడ్డి గారు ఇప్పుడే అన్నారు నిన్నటిదాకా మామూలు సైదిరెడ్డిని మీ దయతో ఇయ్యాల ఎమ్మెల్యే సైదిరెడ్డిని మీ సేవకుని మీకు సేవ చేస్తా అని చెప్పినారు. హుజూర్ నగర్కు మినరల్ ఫండ్లో నుంచి కొంచెం మంచి డబ్బులే వస్తాయి. దానికి తోడుగా ప్రత్యేకంగా సీఎం ఫండ్స్ నుంచి నా నిధుల నుంచి 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం. ఈ పట్టణాన్ని అన్ని రకాలుగా బాగా గొప్పగా తీర్చిదిద్దాలని చెప్పి, ఆ దుమ్ము దూసర లేకుండా చేయాలని, మంచి మోరీలు డ్రైనేజీలు నిర్మించాలని, పరిశుభ్రమైన పట్టణం ఏందా నల్గొండ జిల్లాలంటే హుజూర్ నగరం చెప్పుకునే విధంగా తయారు చేయాలని చెప్పి సైదిరెడ్డి గారిని మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. దీంతోపాటు మరొక మున్సిపాలిటీ నేరేడి చెర్ల కూడా ఉంది, వారికి కూడా ఆ పట్టణాన్ని బాగు చేయడానికి కూడా 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం. నేరేడి చెర్లను కూడా బ్రహ్మాండంగా మంజూరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మీరు ఇక్కడ కోరిన కోరికలు మరికొన్ని ఉన్నవి. ఇక్కడ ఉన్నటువంటి లంబాడా సోదరులు, మా గిరిజన బిడ్డలు, మీకు గతంలో ఎన్నో దశాబ్దాలు మీరు పోరాటం చేసినా మీ తండాలు ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా పంచాయతీలు చేయలే. కానీ టీఆర్ఎస్ ఒకసారి మాట ఇచ్చింది, ఇలా 3000 గిరిజన తండాలు, గూడాలు, పెంటలు అన్నిటినీ కూడా గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. ఇక్కడ కూడా హుజూర్ నగర్లో 30 పైచీలకు తండాలు గ్రామ పంచాయతీలుగా మారినాయి. వారందరికీ కూడా అభివృద్ధి బాగా జరగాల. ఎందుకో ఏదో కారణం చేత మరి ఇంతకుముందు పనిచేసిన ఎమ్మెల్యే గారు తప్ప కారణం నాకు కూడా పూర్తిగా అర్థం కాలేదు. రాష్ట్రంలో చాలా గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం, అద్భుతమైన పాఠశాలలు పెట్టినాం, ఎందుకో హుజూర్ నగర్ నియోజకవర్గంలో లేదు. వెంటనే గిరిజన బిడ్డల కోసం రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేస్తూ ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా హుజూర్ నగర్లో బంజారా భవన్ కూడా నిర్మాణం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఒక హుజూర్ నగరే కాదు, హుజూర్ నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్ తదితర ప్రాంతాలలో కొంత పోడు భూముల సమస్య ఉంది. మా సత్యవతి రాథోడ్ గారు, మంత్రి గారు వారు తిరిగిన సందర్భంలో నాకు చెప్పారు ఇవన్నీ పరిష్కారం కావాలని. ఖచ్చితంగా ఆ పోడు భూముల సమస్య అన్ని జిల్లాలకు నేనే స్వయంగా వస్తూ ఉన్నా. ప్రజా దర్బార్ పెట్టి మొత్తం మంత్రివర్గం అందరం వచ్చి కొద్ది రోజుల్లోనే ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. తప్పకుండా ఈ జిల్లాలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో కూడా ఆ సమస్య పరిష్కారం చేస్తామని మనవి చేస్తూ ఉన్నా. హుజూర్ నగర ప్రజలకు ఉన్నటువంటి మరో కోరిక, మాకు రెవెన్యూ డివిజన్ కావాలని మీరు కోరినారు, వెంటనే మంజూరు చేస్తూ ఉన్నాం. హుజూర్ నగర్లో రెవెన్యూ డివిజన్ కూడా వస్తుందని నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నవి, మాకు ఈఎస్ఐ హాస్పిటల్ సదుపాయం లేదని చెప్పినారు. ఇది చాలా న్యాయమైన డిమాండు. జిల్లా లగుండా మే హోమీ షారాక్ 65 పర్ కన్స్టూర్ మండల్ కే కరీబ్ ఏక్ లారీ కో ఉలట్ జానే కే నతీజే మే దో అఫరాద్ హలాక్ హో గయే. బతాయా జాతా హై కే పౌధో సే లదీ యే లారీ రాజమండ్రి సే హైదరాబాద్ జా రహీ థీ. లారీ మే సవార్ దో అఫరాద్ షదీద్ తౌర్ పర్ జఖ్మీ హో గయే థే, లేకిన్ వో కుచ్ దేర్ బాద్ ఫౌత్ హో గయే. లారీ డ్రైవర్ జఖ్మీ హోనే సే బచ్ గయా. सिद्धिपेट के करीब एक एम्बुलेंस जिसमें मैयत ले जाई जा रही थी हादसे से दो चार हो गई, जिसके नतीजे में एम्बुलेंस में सवार 35 साल के सुनीता और उसकी बड़ी बहन 31 साल मोको रानी हलाक हो गए. बताया जाता है कि खांगी एम्बुलेंस के जरिए हैदराबाद के दवाखाने से मैयत को सिद्धिपेट ले जाया जा रहा था कि एम्बुलेंस ने उसी सिमट जाने वाली एक DMC को पीछे से टक्कर दे दी. इस हादसे में दोनों खवातीन की बरसर मौका हलाकत हो गई, जबकि ड्राइवर शदीद तौर पर जख्मी हो गया.
क्या आपने उमरा का इरादा कर लिया है? तो फिर अकबर ट्राइबल सर्विसेज को तरजीह दें। हज उमरा करने वालों के लिए क्वालिटी सर्विस ऐसी कि आप मुद्दतों भुला ना पाएं, और इंडिविजुअल्स की सहूलत भी, इंटरनेशनल और डोमेस्टिक एयर टिकटिंग, वीजा एंडोर्समेंट, विजिट वीजा, इमिग्रेशन और पासपोर्ट ऑनलाइन की सहूलत भी दस्तियाब है। हर माह उमरा के दो ग्रुप रवाना होंगे, मक्के शरीफ और मदीने मुनव्वरा में बिल्कुल करीब क्याम, तीनों वक्तों पर हैदराबादी गिजाएं, लग्जरी होटल में क्याम, एसी बसें, ज्यारतों की सहूलतें, आपके सफर से जुड़ी तमाम जरूरी उमूर की बेहतर से बेहतर खिदमात की पेशकश लिए। मैनेजिंग डायरेक्टर सैयद शाह मुजाहिद हुसैनी, अकबर ट्राइबल सर्विसेज, सालार जंग कॉम्प्लेक्स, दीवान दौड़ी, हैदराबाद। जिले जगत्याल के सारंगपुर मंडल की घाट रोड पर आज हुए हादसे में वन्य सफरा जख्मी हो गए। बताया जाता है कि एक बस ने मुखालिफ से आने वाली कार को टक्कर दे दी। बस में सवार 16 अफराद और कार में सवार 3 अफराद जख्मी हो गए। घाट से गुजरने वालों ने बस और कार में फंसे जख्मियों को निकालकर सारंगपुर के दवाखाने को मुंतकिल किया। तेलंगाना हाईकोर्ट की जस्टिस जी श्रीदेवी ने TV9 के सावक CEO रवि प्रकाश को रिहा करने के काम जारी किए। पुलिस ने मुख्तलिफ जराइम के पादाश में गिरफ्तार करके उन्हें रिमांड करवा दिया था। रवि प्रकाश ने हाईकोर्ट से उनके खिलाफ TV9 के मुलाजिम कृष्णा राव की तरफ से दाखिल करदा शिकायत को खारिज करने की भी दरख्वास्त की। उन्होंने कहा कि दरख्वास्त गुजार का मकसद है कि वो दशहरा और दिवाली त्यौहार किसी भी तरह अपने अरकान खानदान के साथ मनाने से महरूम रहें। हैदराबाद में 32 नवंबर को ग्वालियरों की जानिब से मनाए जाने वाले सदर फेस्टिवल के लिए हरियाणा से खुलगा लाया गया, जो 7 फीट ऊंचा और 1600 किलो वजनी है। सरताज नामी इस खुलगे की कीमत 27 करोड़ रुपये बताई जाती है। हैदराबाद सिटी पुलिस की जानिब से आज हलके आसिफ नगर के एक फंक्शन हॉल, डिसेंट फंक्शन हॉल में एक जॉब मेले का अहतमाम किया गया, जिसमें करीब 13 मल्टीनेशनल कंपनियों के नुमाइंदों ने हिस्सा लिया और मुख्तलिफ तालीमी माहौल से जुड़े 450 से ज़ायद बेरोज़गार नौजवानों के इंटरव्यूज लेते हुए उनकी दरख्वास्तें कबूल की। इस मौके पर कमिश्नर पुलिस हैदराबाद अंजनी कुमार, DCP वेस्ट जोन बी सुमती, आसिफ नगर डिवीजन के ACP एन नरसिम्हा रेड्डी के साथ साथ महकमे पुलिस से जुड़े बहुत सारे अहदेदार भी वहाँ पर मौजूद रहे। And Arvata, nine company members, companies, HR manager, recruiters, and the entire program, City Police permanent partner, TMI, Tarap Nunchi Krishna Garu Kurao Charu, Andar Ki Namaskaram. Iroju, the best zone, Job Connect Function, Kiyoka Kota Chapter, and ended. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 2000 రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడే నాకు PMI కృష్ణ గారు ఇన్ఫార్మ్ చేశారు. మీ అందరికీ తెలుసు జాబ్ కనెక్ట్ అంటే, ఇప్పుడే DCP గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన రోల్ అంటే టు ప్రొవైడ్ ఎ ప్లాట్ఫామ్. ఒక సైడ్ డిమాండ్ ఉంది, ఒక సైడ్ సప్లై ఉంది. ఈ డిమాండ్ సప్లైకి ఒక పద్ధతి ద్వారా రికన్సైల్ చేయాలి, మ్యాచ్ చేయాలి. దట్ ఈస్ జాబ్ కనెక్ట్. ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, యూ ఆల్ ఆర్ వెరీ వెరీ లక్కీ. 30 ఇయర్స్ బ్యాక్ వెన్ వీఆర్ ఆఫ్ యువర్ ఏజ్, ఎంత ఆప్షన్స్ లేవు. నౌ మంచి ఇకానమీ డెవలప్ అవుతుంది తెలంగాణ రాష్ట్రకి, హైదరాబాద్ సిటీకి. యాజ్ ఎ రిజల్ట్ సో మెనీ కంపెనీస్ ఆర్ కమింగ్ హియర్, బిగ్ బిగ్ కంపెనీస్. ఇవన్నీ బిగ్ కంపెనీస్ కి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెన్షన్ ప్లాన్ కి బ్యాక్గ్రౌండ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద సిటిజన్. మీ అందరికీ తెలుసు, 5th ఇయర్ ఇన్ ఏ రో ఒక అమెరికాలో పెద్ద సర్వే కంపెనీ ఉంది, మర్సర్ కంపెనీ, న్యూయార్క్ బేస్డ్ కంపెనీ. ఈ సర్వే కంపెనీ ఎవ్రీ ఇయర్ 250 సిటీస్ కి ఆల్ ఓవర్ ద వరల్డ్ సర్వే కండక్ట్ చేస్తారు. ఈ సర్వేలో హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది, పిల్లలకి ఎడ్యుకేషన్ కండిషన్ ఎట్లా ఉంది, గార్బేజ్ లిఫ్టింగ్ ఎట్లా ఉంది, అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్
is Sarve Chestaru. And we will be happy to know if 5th year in a row, Hyderabad ki country lo India lo number one position ochindi. So the number one position ante idi ki lot of advantages unnai. All multinational. रियासत तेलंगाना के आईटी सेक्रेटरी जयेश रंजन ने आज मरकज के आवाम को दिए गए एक ख्वाब डिजिटल इंडिया के सिलसिले में एक तकरीब में काफ़ी कुछ बातें आवाम को समझाने की कोशिश की। इस मौके पर वहां पर मौजूद थे चेयरमैन रंजनी कुमार, डायरेक्टर मदन कुमार के साथ साथ दीगर बहुत सारे आईटी से जुड़े अहदेदार बशमूल श्रीलता वगैरह मौजूद रहे। वाज़ह रहे कि डिजिटल इंडिया में सारी मालूमात डाटा से जोड़ने के बाद अभी तक सैकड़ों लोगों के बैंक अकाउंट्स हैक हो जाने की खबरें जोरों पर हैं। यूएक्स, क्लाउड बिग डेटा एज वेल एज आर्टिफिशियल इंटेलिजेंस ट्राइंग। सो माना स्पेशलिटी एंटे वी आल्सो गिव 100% प्लेसमेंट अश्योरेंस फॉर द कैंडिडेट्स हु आर कमिंग हियर बिकॉज़ वी सॉ दैट यू नो देयर इज अ ह्यूज गैप बिटवीन college education and what you know the industry needs. So we found that gap 5 years ago, and we have been you know doing training courses which can really improve the skills of the person. So that's why our tagline skill is everything. Thank you. So any college also set up centers in the colleges if they are willing to you know give up that space. And if you know corporates they are looking for training for their employees, we can also provide that. So next home open another 10 branches in the next 1 year. Hello, we have an upcoming one in Delhi. Delhi in the software guys, it's a complete mission statement to just target those guys. It's open for everyone, engineers of all sorts. It's a skill everyone should know. It's helpful college students, corporates, whoever. We're open for సంస్థ వారిది మన నగరంలో రెండో శిక్షణ కేంద్రం ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం మన రాష్ట్రం నుంచి సుమారు ఒక 70,000 వరకు విద్యార్థులు ఇంజనీరింగ్ పరీక్ష పూర్తి చేసి జాబ్ మార్కెట్లో ప్రవేశం చేయడానికి వాళ్ళు సిద్ధం అవుతూ ఉంటారు. ఈరోజు మన రాష్ట్రము చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల పరిస్థితి చూస్తే ఎక్కువగా మనకు ఐటీ జాబ్స్ వస్తున్నాయి. అంటే ఐటీ కంపెనీస్ గురించి మన అందరికీ తెలుసు. ఈరోజు హైదరాబాద్ ఒక చాలా ప్రధానమైన ఐటీ కేంద్రంగా తయారైపోయింది. ప్రపంచంలోనే అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఈరోజు హైదరాబాద్లో వాళ్ళ కేంద్రం పెట్టుకోవడానికి వాళ్ళు ఆసక్తి చూపుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఐటీ స్కిల్స్ అంటే కొత్త కొత్త కంపెనీస్కి ఈరోజు సాధారణ కోడింగ్ స్కిల్స్ సరిపోదు. సాధారణంగా మనకు ఇంజనీరింగ్ విద్య భాగంగా బేసిక్ కోడింగ్ వర్క్ నేర్పిస్తారు, కొన్ని అప్లికేషన్స్ నేర్పిస్తారు. కానీ రాను రాను ఏం చూడడం జరుగుతూ ఉంది అంటే ఇట్లాంటి స్కిల్స్ ఈరోజు ఎక్కువగా వాడుకోవడంలో లేదు. ఈరోజు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడము అండ్ దాని ద్వారా హైదరాబాద్ ఈరోజు మొత్తం భారతదేశమే కాకుండా మొత్తం ప్రపంచంలో కూడా ఒక ముఖ్యమైన ఐటీ నగరంగా ఆ హోదాలో చేరినందుకు ఇట్లాంటి దానివల్ల మనకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అని నేను భావిస్తూ ఇక్కడ మన అశ్విని, చిరంజీవి, అంజని, తర్వాత చిరంజీవి, తర్వాత వాళ్ళ బృందం సభ్యులు అందరికీ మరి ఒకసారి నా హార్దిక అభినందన తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, అదేవిధంగా మనకు సైబర్ సెక్యూరిటీ, ఆర్పిఏ, తర్వాత యుఎక్స్ యుఐ ఇట్లాంటి చాలా వీటికే ఈరోజు ఎక్కువ కంపెనీస్లో ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. సో బేసిక్ ఇంజనీరింగ్ విద్యతో పాటుగా ఇట్లాంటి అదనపు కొత్త స్కిల్స్ మీద కూడా అవగాహన పెంపొందించడానికి ఇట్లాంటి శిక్షణ కేంద్రాలు ఇవన్నీ మనకు చాలా ఉపయోగపడతాయి. అండ్ కొత్తగా ఎవరైనా హైదరాబాద్కి కంపెనీస్ పెట్టుకోవడానికి ముందుకి వస్తున్నారు వాళ్ళకి కూడా ఈ ప్రాంతంలో మంచిగా టాలెంట్ అందుబాటులో ఉంది, బాగా స్కిల్స్ ఉన్న వాళ్ళు చాలా సులభంగా దొరుకుతూ ఉన్నారు. అట్లా ఒక రకమైన భరోసా ఇచ్చడానికి కూడా వీలవుతుంది. సో ప్రభుత్వ దృష్టిలో కూడా ఇట్లాంటి సెంటర్స్ చాలా ఉపయోగం ఉంది. అండ్ ఇది దిల్సుఖ్ నగర్లో ఇందాక చెప్పినట్టుగా ఇది వాళ్ళది డిజిటల్ రెడీ వాళ్ళది రెండవ కేంద్రము. గత 5 సంవత్సరాల నుంచి చాలా విజయవంతంగా వాళ్ళ మొదటి కేంద్రం మాదాపూర్లో నడుస్తూ ఉంది.
ఈ 5 సంవత్సరాల్లో ఒక సుమారు 2000 మంది అక్కడ క్యాండిడేట్స్కి వాళ్ళు శిక్షణ ఇచ్చారు. అండ్ వాళ్ళకి ఈరోజు అంటే 90% పైన వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా. రియాసతి వజీర్ బర్ఖి జగదీష్ రెడ్డి నే ఆజ్ సుబహ హుజూర్ నగర్ మే టిఆర్ఎస్ ఉమ్మీద్వార్ సర్దార్ రెడ్డి కే జమీనీ ఇంతఖాబాత్ మే కామయాబీ ఆశీర్వాద సభ కే ఇంతజామాత్ కా జాయజా లియా. ఉన్నే బతాయా కే జల్సే మే జిసే చీఫ్ మినిస్టర్ కే చంద్రశేఖర్ రావు ఖితాబ్ కరేంగే 1 లాఖ్ అఫరాద్ కీ షిరకత్ మతవక్కో హై. ఉన్కే హమ్రా రుక్నే పార్లమెంట్ బి లంగయ్య యాదవ్ ఔర్ ఎంఎల్సీ పి రాజేశ్వర్ రెడ్డి భీ థే. ఉన్నే కహా కే అవామ్ నే టిఆర్ఎస్ పార్టీ పర్ జిస్ ఎతమాద్ కా ఇజ్హార్ కియా హై ఔర్ భారీ అక్సరియత్ సే పార్టీ ఉమ్మీద్వార్ కో కామయాబ్ బనాయా ఉస్కే లియే ఉన్కీ పార్టీ عوام کا شکریہ ادا کرنا اپنا فریضہ سمجھتی ہے. ٹی آر ایس کے رکن راجیہ سبھا جے سنتوش کمار نے کہا ہے کہ وہ ضلع محبوب آباد کے گدرو گورنمنٹ گرلز ہائی اسکول میں ٹوائلٹس تعمیر کرنے کے لیے اپنے ایم پی فنڈ سے رقم جاری کروائیں گے. سنتوش نے ایک ٹویٹ کے جواب میں یہ تیخون دیا. ٹویٹ میں بتایا گیا تھا کہ مذکورہ اسکول کی 130 طالبات کے لیے صرف ایک ٹوائلٹ ہے. سنتوش کمار نے کہا کہ انہیں یہ ٹویٹ دیکھ کر کافی دکھ ہوا. اسی دوران مرکزی مملکتی وزیر داخلہ جی کشن ریڈی نے ضلع کلکٹر کو لکھا کہ وہ اس مسئلے کا نوٹ لے اور ضروری اقدام کرتے ہوئے انہیں رپورٹ پیش کرے. ایل بی نگر پولیس نے شاہین ہاسپٹل کے مینیجنگ ڈائریکٹر بی سنیل کمار ریڈی کو غفلت لاپرواہی اور کسی کی موت کا موجب بننے کے الزام میں گرفتار کر لیا. یاد رہے کہ دواخانے میں پیر کو ہوئے آتش زدگی کے واقعے میں ایک نومولود لڑکی جھلس کر فوت ہو گئی تھی اور دیگر چند افراد زخمی ہو گئے تھے. سونے کی دکانات کی طرف سے پرکشش ڈسکاؤنٹ اور کیش بیک اسکیموں کے اعلان کے باوجود شہر میں دھنترا کے موقع پر سونا اور طلائی زیورات کی خریدی میں کوئی خاص جوش و خروش نہیں دیکھا گیا. ملک کی ابتر معیشت اور سونے کی قیمتوں میں زبردست اضافہ بھی اس کی ایک اہم وجہ ہو سکتی ہے. مارکیٹ میں 24 کیرٹ سونے کی قیمت فی تولہ آج 39,500 روپے تھی جبکہ چاندی کی قیمت 47,000 فی کلو رہی. حیدرآباد میں اس سال سونے کی فروخت مایوس کن رہی. ٹوئن سٹیز جیولر ایسوسیشن کے سابق صدر ہری کشن گپتا نے بتایا کہ گزشتہ سال حالانکہ سونے کی قیمت 31,000 فی تولہ تھی دکانداروں کی طرف سے اسکیموں اور پیشکش کا بھی کوئی خاص اثر نہیں دیکھا گیا. لوگ ایسا لگتا ہے کہ قیمت میں مزید کمی کا انتظار کر رہے ہیں. دیوالی کے موقع پر اس سال پٹاخوں کا کاروبار بھی مندہ رہا. مختلف مقامات پر 2 دن قبل لگائی گئی دکانات پر بہت کم گاہک نظر آئے. بارش اور آلودگی سے پاک دیوالی منانے کی اپیلوں کا بھی اس کاروبار پر کافی اثر پڑا ہے. این ٹی آر اسٹیڈیم میں لگائے گئے پٹاخوں کے اسٹال ہولڈرز کا کہنا ہے کہ ہرچند کے پٹاخوں کی قیمت میں کوئی اضافہ نہیں ہوا لیکن لوگ پٹاخوں کی خریدی کے بجٹ میں کمی کر چکے ہیں. ٹاپ سلیکشن کمپیوٹرز، اگر آپ ٹیکنالوجی کے دور میں رہتے ہوئے ٹیکنالوجی سے دور ہیں تو سوچئے مت. آئیے ایک بار خدمت کا موقع دیجیے. ہمارے یہاں برانڈیڈ کمپیوٹرز، ڈیل، ایچ پی، لینوو، لیپ ٹاپ ایکسیسریز عمدہ کوالٹی نہایت واجبی دام پر دستیاب ہے. اسکول، کالج، کارپوریٹ، آفس وغیرہ میں بلک کوانٹیٹی میں سپلائی کی جاتی ہے. اس کے ساتھ ساتھ ہمارے یہاں ماہر ٹیکنیشینز کی نگرانی میں ریپیئر کی سہولت بھی موجود ہے. اگر آپ اپنے گھر، دکان، سوسائٹی، اسکول وغیرہ کو سیف اور کرائم فری بنانا چاہتے ہوں تو انسٹال کیجئے سی سی ٹی وی کیمرا جو ایچ ڈی کلیئرٹی کے ساتھ دستیاب ہے. گزشتہ 10 سال سے ملک بھر میں اپنی ان تمام خدمات کو جاری رکھتے ہوئے آپ کے اعتماد کو برقرار رکھنے والا نام ٹاپ سلیکشن کمپیوٹرز، وجے نگر کالونی بسائڈ ریان ہوٹل حیدرآباد، ڈائریکٹر سید راشد علی، فون 9849715954. ٹاپ سلیکشن. بی جے پی کے منوہر لال کتھر کل دوسری مرتبہ ہریانہ کے چیف منسٹر کے عہدے کا حلف لیں گے. برکزی وزیر قانون روی شنکر پرساد نے یہ بات بتائی. قبل ازیں بی جے پی لیجسلیٹو پارٹی نے اپنے اجلاس میں منوہر لال کتھر کو اپنا نیا لیڈر منتخب کر لیا.
रविशंकर प्रसाद ने बताया कि पार्टी के अरकान असेंबली का एक वफद गवर्नर से मुलाकात करके तश्कील हुकूमत की दावत देने की ख्वाहिश करेगा। हरियाणा की नब्बत रुकनी असेंबली में बीजेपी को 40 सीटों पर कामयाबी मिली थी। उसने जन नायक जनता पार्टी के साथ इत्तेहाद कर लिया, जिनके हालिया चुनाव में 10 अरकान मुंतखब हुए। हुकूमत बनाने 46 अरकान की जरूरत दरकार थी। हरियाणा के 8 आजाद अरकान असेंबली ने भी बीजेपी की तायीद का ऐलान किया है। जननायक जनता पार्टी जो हरियाणा में बीजेपी हुकूमत की शराकत दार बनने जा रही है, डिप्टी चीफ मिनिस्टर के अहदे के लिए नीना चौटाला का नाम पेश करेगी। नीना चौटाला जननायक जनता दल के सदर दुशांत चौटाला की वालिदा और तिहाड़ जेल में सजा काट रहे अजय चौटाला की बीवी हैं। वो हाल ही में हुए असेंबली इंतखाबात में भद्रा से मुंतखब हुई हैं। उन्होंने कांग्रेस के रणबीर सिंह महिंद्रा को 13,704 वोटों से शिकस्त दे दी थी। वाजह है कि जुमे को बीजेपी और जन नायक जनता पार्टी का इत्तेहाद हो गया था, जिसके बाद रियासत में एक मखलूत हुकूमत तश्कील देने की राह हमवार हुई। जेपीपी के 10 अरकान असेंबली में मुंतखब हुए। दुशांत चौटाला साबिक नायब वज़ीर-ए-आज़म देवीलाल के पड़पोतरे और साबिक चीफ मिनिस्टर ओम प्रकाश चौटाला के पोतरे हैं। वह आसाम गवर्नर से मुलाकात करके अपनी पार्टी के बीजेपी को तायीद के फैसले से वाकिफ करवाएंगे। हमारे मुल्क में हर दिन 350 बच्चों पर किसी ना किसी तरह का अत्याचार होता है। एक रिपोर्ट के मुताबिक 2017 में ऐसे वाकयात में उत्तर प्रदेश और मध्य प्रदेश सरे फहरिस्त पाए गए। बच्चों के अगवा के वाकयात में 42% का इजाफा हुआ है। बिहार भी उन रियासतों में शामिल होते हुए 5वां मकाम हासिल कर लिया है जहाँ बच्चों का अगवा आम बात है, लेकिन महाराष्ट्र इस मामले में नंबर 1 है। हरियाणा और आसाम में लड़कियों की खरीद फरोख्त खुलकर होती है। 2017 में कम उम्र बच्चों की शादियों के 395 वाकयात दर्ज रजिस्टर किए गए। सीबीआई ने आज सुप्रीम कोर्ट को बताया कि साबिक मरकजी वजीर पी चिदम्बरम के खिलाफ आईएनएक्स मीडिया केस संगीन जुर्म की तारीफ में आता है। उसने मजीद बताया कि इसकी तहकीकात का सारा इन्हिसार इंद्राणी मुखर्जी का बयान है, जिसमें उसने चिदम्बरम पर दुनिया भर की मुख्तलिफ बैंकों में पैसे जमा करवाने की बात की है। सीबीआई ने चिदम्बरम की जमानत देने से मुतालिक दिल्ली की 3 रुकनी बेंच के हुक्म को सुप्रीम कोर्ट में चैलेंज भी किया। उसका कहना है कि यह एक सीरियस केस है और सुप्रीम कोर्ट को जमानत की दरखास्त कबूल नहीं करनी चाहिए। साबिक वज़ीर-ए-आज़म पाकिस्तान नवाज शरीफ के खल पर आज जबरदस्त हमला हुआ। वो पहले ही से लाहौर के एक दवाखाने में शरीक है। पाकिस्तानी मीडिया के हवाले से बताया गया कि नवाज शरीफ की तबीयत इस हफ्ते के अवाइल में बिगड़ गई थी और वो बहुत कमज़ोर हो गए थे। वाजह रहे कि लाहौर की अदालत ने चौधरी शुगर मिल्स के मामले में गिरफ्तार नवाज शरीफ को जुमे को तिबी बुनियादों पर जमानत दे दी। दुबई में पटाखों के गैर कानूनी कारोबार को रोकने के मकसद से हुकूमत ने अब दुबई में पटाखे फरोख्त करने वालों को 3 माह की कैद और भारी जुर्माने लगाने का ऐलान किया है। गुज़श्ता साल से दुबई के म्यूनिसिपल इंस्पेक्टर्स गैर कानूनी तौर पर पटाखे फरोख्त करने वालों के खिलाफ सख्त कार्रवाई कर रहे हैं। अलबत्ता दिवाली की बड़ी तकारीब मनाने वालों को पटाखे छोड़ने से कबल हुकूमत से इजाज़त लेनी होगी। हिंदुस्तानी शटलर पीवी सिंधु पेरिस में जारी फ्रेंच ओपन के क्वार्टर फाइनल में हार गई। दुनिया भर में 6 नंबर की बेहतरीन स्पोर्ट्स वुमेन मानी जाने वाली सिंधु मुसलसल चौथी मरतबा किसी टूर्नामेंट के मुकाबलों से बाहर हुई हैं। उन्होंने अगस्त में स्विट्जरलैंड के शहर बेसल में खेले गए मुकाबलों में आलमी चैंपियन होने का एजाज हासिल किया था। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।